కేప్ టౌన్ వేదిక ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే వన్ చూశాక ఫ్యాన్స్ అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు టెస్ట్ క్రికెట్లో కూడా ఇలాంటివి జరుగుతుందా అనే రేంజ్లో కొన్ని వింతలు చోటు చేసుకున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కొత్త సంవత్సరంలో మనం ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే వందల సంవత్సరాల రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. సో నిజంగా ఈ టెస్ట్ మ్యాచ్ డే వన్లో యాక్షన్ అయితే అబ్సల్యూట్లీ రిడిక్యులస్. ఒక టెస్ట్ మ్యాచ్ డే వన్లో 23 వికెట్లు పడడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా డే వన్లో ఎన్ని వికెట్స్ పడడం ఇది సెకండ్ టైం మాత్రమే. ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1902 సంవత్సరంలో. సో 122 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు డే వన్లో 25 వికెట్స్ పడ్డాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మాత్రమే ఆ రేంజ్లో మళ్ళీ డే వన్లో 23 వికెట్స్ పడ్డాయి. సో ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ఇలా జరుగుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం డే వన్లో బౌలర్స్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుందని చెప్పి, బట్ మరీ ఈ రేంజ్లో 23 వికెట్స్ పడతాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా టీమ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం అండ్ వాళ్ళు 55కి ఆల్అౌట్ అయిపోవడం, అది కూడా సెషన్ వన్లో ఆల్అౌట్ అయిపోవడం ఇంకా విచిత్రంగా అనిపించింది. అయితే ఇది ఒక పెద్ద విచిత్రం అనుకుంటే ఆ తర్వాత మన వాళ్ళు ఎంతకంటే పెద్ద షాక్ ఇచ్చారు. 11 బాల్స్లో 6 వికెట్స్ కోల్పోయారు, అది కూడా 0 రన్స్కే. సో నిజంగా టెస్ట్ మ్యాచ్ డే వన్లో మామూలు ట్విస్టులు లేవు. మన బౌలర్స్ అదరగొట్టేశారు, మ్యాచ్ మొత్తం మన చేతిలోకి వచ్చేసింది అనుకున్న టైంలో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చి మన వాళ్ళు చావు దెబ్బ కొట్టారు. అండ్ దెన్ అగైన్ మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో స్టార్టింగ్లో కొంతవరకు తడబడ్డప్పటికీ డే అండ్ అయ్యేసరికి మాత్రం 3 వికెట్స్ పడగొట్టి కొంతవరకు మంచిగానే డేని ఎండ్ చేశారు. సో నిజంగా టెస్ట్ మ్యాచ్ డే వన్లో అయితే అబ్సల్యూట్ మ్యాడ్నెస్ చూసాం. రీసెంట్ టైంలో ఇలాంటి మ్యాడ్నెస్ నేనైతే చూడలేదు. బట్ ఎనివే హీరో ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం దమియా మ్యాజిక్ మొహమ్మద్ సిరాజ్ నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఏషియా కప్లో ఎలా అయితే 6 వికెట్స్ తీసి శ్రీలంక టీంకు చుక్కలు చూపించాడో యాస్డిస్ డిటో అది దింపేశాడు. నిజంగా అన్బిలేబుల్ బౌలింగ్ చేసి సౌత్ ఆఫ్రికా టీం యొక్క పతనాన్ని శాసించాడు. మెయిన్లీ సిరాజ్ బౌలింగ్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రాస్ ఏమీ ట్రై చేయలేదు. చాలా బేసిక్ రూల్స్ని ఫాలో అవుతూ ట్రెడిషనల్ లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ చేశాడు. అండ్ మిగతాదంతా పిచ్ చూసుకుని సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ చేత ఫోర్స్ఫుల్ మిస్టేక్స్ చేయించింది. సో మనం ఏ మ్యాజిక్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అండ్ ఈ బౌలింగ్ ఫిగర్స్ తన కెరియర్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. మోస్ట్ ఇంపార్టెంట్లో అతని 6 వికెట్స్ని ఫస్ట్ సెషన్లోనే తీశాడు. సో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఇండియన్ బౌలర్ కూడా ఇది సాధించలేదు. మెయిన్లీ రోజు తను చాలా లాంగ్ స్పెల్ వేశాడు. ఐ థింక్ ఆల్మోస్ట్ 10 అవర్స్ కంటిన్యూస్గా బౌలింగ్ చేశాడు అనుకుంటా. అండ్ ఎలా తను కంటిన్యూస్గా బౌలింగ్ చేసినప్పటికీ పేస్లో మాత్రం ఎక్కడ డ్రాప్ కనిపించలేదు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ నుండి లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు సేమ్ ఎఫర్ట్ పెట్టాడు. సో పిచ్ అయితే అబ్సల్యూట్లీ బౌలర్స్కు ఫ్రెండ్లీగానే ఉంది, బట్ అలా చెప్పి ఎలా పడితే అలా వేస్తే వికెట్స్ తీయలేం కదా. ప్రాపర్ లైన్ అండ్ లెంత్ వేయాలి, అప్పుడు మాత్రమే వికెట్స్ వస్తాయి. అండ్ సిరాజ్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. ఈవెన్ బూమ్రా కూడా ఈరోజు అలా చేయలేకపోయాడు. కొంతవరకు కంట్రోల్తో పిన్ యాక్యురేట్గా బౌలింగ్ చేశాడు, బట్ సిరాజ్ మాత్రం ఆన్ ది స్పాట్ చాలా మంచి కంట్రోల్తో బౌలింగ్ చేశాడు. ఇక సిరాజ్ బౌలింగ్ దెబ్బకైతే సౌత్ ఆఫ్రికా టీం డమాల్ 55 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. అండ్ వాళ్ళకి స్కోర్ తమ సొంత కట్టు మీద లోయెస్ట్ టోటల్. అలాగే మన టీమిండియా చూసుకున్న ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఇప్పుడు కూడా ఒక టీంను ఎంత తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేయలేదు. సో ఇండియాలో బేబచ్చమైన స్పిన్ పిచ్చెస్ ఉన్నప్పుడే మన వాళ్ళు ఇప్పుడు కూడా అప్పని టీంను ఎంత అలా ఆల్అౌట్ చేయలేకపోయారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికా టీంని 55 పరుగులకు ఆల్అౌట్ చేశారంటే నిజంగా మన బౌలర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక సిరాజ్తో పాటు ముఖేష్ కుమార్ మరియు బూమ్రా కూడా చాలా బాగానే బౌలింగ్ చేశారు. మెయిన్లీ ముఖేష్ కుమార్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్కు చాలా థ్రెటనింగ్గా కనిపించాడు. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ బాల్ ముందు ప్రసిద్ధ కృష్ణ కాకుండా ముఖేష్ కుమార్కి ఇచ్చింటే సౌత్ ఆఫ్రికా టీం ఇంకా తొందరగా ఆల్అౌట్ అయిపోయి ఉండేది. ఎందుకంటే ముఖేష్ కుమార్ కూడా సిరాజ్లోనే చాలా మంచి హార్డ్ లెన్స్లో బౌలింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే అతనే 2 వికెట్స్ తీసి సౌత్ ఆఫ్రికా టీంను బ్యాక్ ఫుట్ మీద పెట్టాడు కూడా. సో కొంతవరకు నో బాల్స్ చేసి ఎక్స్ట్రా రన్స్ ఇచ్చినప్పటికీ ముఖేష్ కుమార్ బౌలింగ్ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బూమ్రా కూడా కొంతవరకు బాగానే బౌలింగ్ చేశాడు, బట్ రన్స్కి అయితే వెళ్ళాడు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే కొంతవరకు కంట్రోల్ తప్పింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ముగ్గురు గురించే మాట్లాడుకోవాలి. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళ ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. అండ్ వీళ్ళతో పాటు ఇంకో డబుల్ డిజిట్ స్కోర్ ఏదైనా ఉందంటే అది ఎక్స్ట్రాస్ మాత్రమే. సో ఇనీషియల్గా రోహిత్ శర్మ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డ్ను పరుగులు పెట్టించాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక టైంలో అయితే 130-140 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ అదరెండ్లో అతనికి అయితే చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి మధ్య అయితే 2 వికెట్కి 55 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే ఈ పార్ట్నర్షిప్ సెట్ అయింది మన వాళ్ళకి భారీ స్కోర్ వస్తుంది అనుకున్న టైంలో 900 పరుగులు వచ్చి మన టీమిండియాకు బ్రేక్లు వేశాడు. రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ని కూడా అవుట్ చేశాడు. బట్ అగైన్ విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేసి అతను కూడా చాలా మంచి ప్రొడక్టివ్ బ్యాటింగ్ చేశాడు. ఐ మీన్ రోహిత్లోనే చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 59 బంతిలోనే 46 పరుగులు చేశాడు. సో వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన టీమిండియా ఫ్యాన్స్ అయితే చాలా ధీమాగా ఉన్నారు. మన వాళ్ళు అట్లీస్ట్ 300 రన్స్ అయినా కొడతారు, మ్యాచ్ ఈజీగా గెలిచేస్తామని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా కేఎల్ రాహుల్ కాసేపు నిలబడ్డాడు. బట్ ఎప్పుడైతే లుంగింగ్డి వచ్చి కేఎల్ రాహుల్ వికెట్ తీశాడో ఆ తర్వాత మన టీమిండియా కొలాప్స్ మొదలయ్యింది. నెక్స్ట్ 11 బాల్స్లో మన వాళ్ళు 6 వికెట్స్ కోల్పోయారు. సో 153 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన మన టీమిండియా అదే స్కోర్ వద్ద అలవాటు అయిపోయారు. అంటే 153 మార్క్ దగ్గరే మన వాళ్ళు 6 వికెట్స్ కోల్పోయారు.
సో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఒక టీం 11 బాల్స్లో 0 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోవడం ఇదే ఫస్ట్ టైం. సో నిజంగా లుంగింగిడి, బర్గర్ మరియు రబాడా వీళ్ళ ముగ్గురు కూడా మన టీమిండియాకు బ్రేక్లు వేశారు. ఆల్మోస్ట్ మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసింది అనుకున్న టైంలో టేబుల్ను టర్న్ చేశారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీం 55 రన్స్ కాల్అవుట్ చేసినప్పటికీ మన వాళ్ళకి లీడ్ చూసుకుంటే మాత్రం 98 రన్స్ మాత్రమే వచ్చింది. అండ్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా టీం 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేశారు. సో స్టిల్ మ్యాచ్ అయితే కొంతవరకు మన టీమిండియా వైపే ఉంది. మెయిన్లీ సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు 3 వికెట్లు తీయడం వల్ల కొంతవరకు మన వైపుకి మ్యాచ్ వచ్చింది. సో ఇప్పుడు కనుక మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీంను 200 లేదా 250లో ఫాల్అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళకి 300+ రన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎనీవే ప్రజెంట్ పిచ్ చూసుకుంటే అన్ని రన్స్ వచ్చేలా కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో జరిగినట్టు మన ఇండియన్ పిచ్చెస్ మీద జరుగుంటే ఈ పాటికి గట్టిగా ట్రోలింగ్ మొదలు పెట్టి ఉండేవారు. మెయిన్లీ మైకేల్ వాన్ లాంటి మాజీ క్రికెటర్లు అయితే బీసీసీఐ మీద మరి మన ఇండియా మీద పాడి తగ ఏడ్చేవారు. బట్ సౌత్ ఆఫ్రికాలో ఇలా జరిగింది కాబట్టి వాళ్ళెవరూ మాట్లాడట్లేదు. సో డెఫినెట్లీ పిచ్ అయితే బ్యాటింగ్ చేయడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఒక్క బాల్ ఏమో మరీ బీభత్సంగా బౌన్స్ అయిపోయేది, ఇంకొక బాల్ ఏమో కొంతవరకు లోగా ఉండేది. సో ఈ పిచ్లో అయితే అనీవెన్ బౌన్స్ చాలా ఎక్కువగా కనిపించింది. అండ్ ఆల్సో ఆఫ్ ద పిచ్ కూడా బౌలర్స్కు చాలా మంచి మూవ్మెంట్ దొరికింది. సో డెఫినెట్లీ ఇలాంటి పిచ్చెస్ టెస్ట్ క్రికెట్కి అంత మంచిది కాదు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఉన్న పిచ్ బట్ చూసుకుంటే టెస్ట్ మ్యాచ్ డే 2లోనే ఎండ్ అయిపోయేలా కనిపిస్తుంది. ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం న్యూ ఇయర్లో మన టీమిండియాకు చాలా మంచి శుభారంభమే దొరికింది. ఆ ఒక్క 6 వికెట్స్ కొలాప్షన్ పక్కన పెడితే మన వాళ్ళైతే డే 1 కంప్లీట్గా డామినేట్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ క్యాప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన క్యాప్టెన్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇనిషియల్గా షార్ట్ లెగ్ను పెట్టి డీన్ అల్గర్ను ఫోర్స్ఫుల్గా ఆఫ్సైడ్ ఆడించేలా చేయడం, అలాగే స్టబ్స్ విషయంలో కూడా తనే షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేసి క్యాచ్ తీసుకోవడం, అండ్ సిరాజ్కు కంటిన్యూస్గా లాంగ్ స్పెల్ ఇవ్వడం. సో ఇలా రోహిత్ శర్మ ఈ డిసిషన్ తీసుకున్నది మన టీమిండియాకు చాలా మంచి ఫేవర్గా వచ్చింది. చూడాలి మరి కొత్త సంవత్సరాన్ని మన టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి స్టార్ట్ చేస్తారా, లేకపోతే రేపు కూడా అనూహ్యంగా ఏదైనా జరుగుతుందనేది.